టీడీపీ కూటమి ప్రభుత్వం వారం రోజుల్లో మరోసారి నామినేటెడ్ పదవులను భర్తీ చేయనుంది. మొదటి జాబితాలో ప్రకటించిన పోస్టుల కంటే రెండో జాబితాలో 2-3 రెట్లు ఎక్కువగా ఉంటాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏపీలో 50 వరకు కులాల కార్పొరేషన్లు ఉండగా అందులో 30 నుంచి 35 వరకు పదవులు ఈ విడతలో భర్తీ చేస్తారు అని తెలుస్తోంది. వీటితో పాటు మరికొన్ని ఇతర కార్పొరేషన్ పదవుల నియామకం చేపడతారు. కార్పొరేషన్ పదవుల్లో టీడీపీతో పాటు కూటమి భాగస్వామ్య పార్టీలు జనసేన బీజేపీ నేతలకు ప్రాధాన్యమిస్తారు. దీనిపై సచివాలయంలో సీఎం చంద్రబాబు 5-6 గంటలు కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 11 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లోపు ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇప్పటికే నేతలు కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలకు వందల సంఖ్యలో దరఖాస్తులు సమర్పించారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 56 బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి. కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు ఒక్కో కార్పొరేషన్కు 12 మంది సభ్యులను నియమించుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా కొన్ని కులాలకు సంబంధించి అదనంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. జనసేన అధ్యక్షుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్న పవన్ షా నివాసానికి వెళ్లే ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పుడు తొలిసారి షాను కలిసేందుకు వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక ఇందులో ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు అన్నారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని హర్యానా ఎన్నికల సమయంలోనే ఆయన్ను సమయం అడిగాను అని పవన్ తెలియజేశారు. ఆ తర్వాత నేరుగా అమిత్ షా నివాసానికి వెళ్లి 25 నిమిషాలకు పైగా ఆయనతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలిసింది. అమెరికాలో వారం రోజుల పాటు పెట్టుబడులు జైత్రయాత్రను పూర్తి చేసి అమరావతికి వచ్చిన ఏపీ మంత్రి నారా లోకేష్ను సహచర మంత్రులు అభినందించారు. బుధవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో లోకేష్ను మంత్రులు కలిశారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగించడానికి పడుతున్న కష్టం తమ అందరికీ ఆదర్శము అని మంత్రులు అన్నారు. లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలబెట్టడంలో గేమ్ చేంజర్ కాగలవని ఆ మంత్రులు వ్యాఖ్యానించారు. ఏపీలో సోషల్ మీడియా పోస్టులో కట్టు తప్పుతుండడం, అరాచక పోస్టులతో వైసీపీ మొక్కలు రెచ్చిపోతున్న తీరుపై రాష్ట్ర మంత్రివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలువురు మంత్రులు వైసీపీ సోషల్ సైకోల కట్టడి విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై కూటమి పార్టీల కేడర్లో తీవ్ర అసంతృప్తి ఉంది అని ప్రస్తావించారు. మన ప్రభుత్వం వచ్చినా మనల్ని తిడుతుందా, తట్టుకోలేకపోతున్నామంటూ కార్యకర్తలు తమ వద్ద వాపోతున్నారని చంద్రబాబు దృష్టికి తెచ్చారు. జిల్లాలో ఎస్పీలకు ఫోన్లు చేసినా స్పందన ఉండట్లేదు అని, వైసీపీ వాసనలు ఇంకా పోలీసుల్లో పోలేదు అని పెదవి విరిచారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం తాను చేసిన వ్యాఖ్యలను మంత్రివర్గంలో ప్రస్తావించి గట్టి చర్యలు తీసుకోకపోతే లాభం ఉండబోదు అన్నారు. ఇక దీనిపై సీఎం చంద్రబాబు గట్టిగా స్పందించారు. చట్ట ప్రకారమే వెళ్దాము అన్నారు. తప్పు చేసిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు అన్నారు. ఖచ్చితంగా నెల రోజుల్లో ఏపీలో పోలీసింగ్ ఎట్లా ఉంటుందో చూపిస్తా అని మంత్రులకు భరోసా ఇచ్చారు. పోలీసులపై తాను చేస్తున్న వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ లో ప్రస్తావించారు. సోషల్ మీడియాలో నేతల కుటుంబ సభ్యుల ఫోటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తున్న అంశాన్ని ఆయన లేవనెత్తారు. దీంతో కేబినెట్ సమావేశంలో సుమారు 25 నిమిషాల పాటు చర్చ జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ సోషల్ మీడియా శృతి మించిపోతుంది అని, ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారు అని సీఎం పేర్కొన్నారు. మెదక ప్రభుత్వం అనే అపవాదు చెరిపివేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. సోషల్ మీడియాలో పైశాచిక పోస్టులు పెడుతున్న సైకోలకు చుక్కలు చూపించడం మొదలైంది. జిల్లాలో అక్కడక్కడ జరుగుతున్న అరాచకాలను ఉపేక్షిస్తున్న పోలీసులపై కొరడా జరిపించింది. అత్యంత దారుణమైన వ్యాఖ్యానాలతో సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితపై నీచమైన పోస్టులు పెట్టిన పులివెందుల వ్యక్తి వైఎస్ భారతి వ్యక్తిగత సహాయకుడు వర రవీందర్ రెడ్డిని సింపుల్ గా వదిలేశారు అన్న కారణంగా ఏకంగా కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును ప్రభుత్వం బదిలీ చేసింది. అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టిన వ్యక్తికి నోటీసు ఇచ్చి వదిలేసిన చిన్న చౌక సర్కిల్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసి గట్టి సంకేతాలు పంపింది. తనతో పాటు జీవిత భాగస్వామిని, కుమార్తెలను, ఆఖరికి కన్నతల్లిని కూడా అనడంతో తట్టుకోలేని పవన్ కళ్యాణ్ 2 రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. ఇక ఉలికపడ్డ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించి పోలీసింగ్ లో వేగాన్ని పెంచే ప్రయత్నం చేశారు. ఏకంగా ఎస్పీని బదిలీపై పంపించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల్లోని వేముల మండలం కొండ్రెడ్డి గారి పల్లెకు చెందిన వర్ర రవీందర్ రెడ్డి ఓ జులై 2011లో జగన్ వైసీపీని స్థాపించిన తర్వాత పులివెందుల్లో కీలకంగా ఎదిగాడు. ఎంపీ అవినాష్ అనుచరుడిగా ఉంటూ జగన్ భార్య భారతికి పీఏగా ఉండేవాడు.
జగన్ సీఎం అయిన తర్వాత రవీంద్ర రెడ్డి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయాడు. రిమాండ్ లో ఉన్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కు పోలీసులు రాచ మర్యాదలు చేశారు. రెస్టారెంట్ కు తీసుకెళ్లి మటన్ బిర్యానీకి ఆర్డర్ ఇచ్చారు. సెల్ ఫోన్ తో మాట్లాడుకునే అవకాశం ఇచ్చారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏడుగురు పోలీసులపై వేటు పడింది. గుంటూరులోని ఏఈఎల్సీ చర్చ్ కోశాధికారి కర్లపూడి బాబు ప్రకాష్ ను 50 లక్షలు ఇవ్వాలని బెదిరించిన కేసులో రిమాండ్ పై అనిల్ రాజమహేంద్రవరం జైల్లో ఉన్నాడు. ఎన్నికల సమయంలో జరిగిన గొడవలకు సంబంధించి కేసులో తూళ్లూరు తాటికొండ పోలీసులు పీటీ వారెంట్ పై అతన్ని మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. మంగళగిరి న్యాయస్థానం 2 వారాల పాటు రిమాండ్ విధించింది. ఇటీవల అనిల్ ను జైలుకు తరలించే 2 సందర్భాల్లో మీడియాతో మాట్లాడుతూ గతంలో అలాగే రెచ్చిపోయాడు. ఈ నేపథ్యంలో అనిల్ విషయంలో జాగ్రత్త వహించాలి అని గుంటూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఎస్కార్ట్ పోలీసులను ముందస్తుగానే హెచ్చరించారు. అయినా ఎస్కార్ట్ పోలీసులకు తలకు ఎక్కలేదు. అనిల్ ను మంగళగిరి కోర్టు నుంచి తిరిగి కేంద్ర కారాగారానికి తరలించే క్రమంలో పోలీసులు అతడికి రాచమర్యాదలు చేశారు. వాహనం గన్నవరం సమీపాన ఉన్న కేసరపల్లి వద్దకు వెళ్లేసరికి తనకు నాన్ వెజ్ భోజనం కావాలని అనిల్ అడిగాడు. అక్కడున్న రెస్టారెంట్ వద్ద ఆపి మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. ఇక అంతకు ముందు పక్కకు వెళ్లి ఫోన్లో మాట్లాడుకునే వెసులుబాటు కల్పించారు. అనిల్ రెస్టారెంట్ లో కూర్చొని భోజనం చేస్తుంటగా పోలీసులు పక్కన కూర్చున్నారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న మైలవరానికి చెందిన ఓ యువకుడు సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. అయితే హోటల్లోని సీసీ కెమెరాలో రికార్డైన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో ఆర్ఎస్ఐ ఏఎస్ఐ తో సహా మొత్తం 7 పోలీసు సిబ్బందిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. గుంటూరు జిల్లా తూళ్లూరులోని వెలకపూడి గ్రామానికి చెందిన మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపాసాగర్ ఉత్తర్వులు ఇచ్చారు. 2020 డిసెంబర్ 27న మరియమ్మ హత్యకు గురయ్యారు. ఆమె కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తూళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నందిగం సురేష్ ను ఇటీవల అరెస్ట్ చేశారు. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండా లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ సురేష్ ప్రోద్బలంతోనే 2 వర్గాల మధ్య రాళ్లదాడి జరిగింది అన్నారు. దాడికి ప్రణాళిక రచించి ముందు డబ్బు సమకూర్చారని అన్నారు. సురేష్ ఓ వర్గం వారిని రచ్చగొట్టి మరో వర్గం వారిపై దాడి చేయించారని సాక్షులు వాంగ్మూలం ఇచ్చారని వివరించారు. ఇక కేసు దర్యాప్తును ట్యాంపర్ చేయడంతో పాటు సాక్షులను ప్రభావితం చేసేందుకు పిటిషనర్ ప్రయత్నించారని దిగువ కోర్టు సైతం గుర్తించింది అని తెలిపారు. బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. 5 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకు హై వోల్టేజ్ షాక్లు ఇస్తోంది అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మల విమర్శించారు. ఈ నెల నుంచి 6,000 కోట్ల రూపాయల భారం ప్రజలపై మోపుతున్నారని మరో 11,000 కోట్ల భారం మోపేందుకు సిద్దంగా ఉన్నారని తెలియజేశారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా విజయవాడలో కాంగ్రెస్ పార్టీ లాంతర్లతో నిరసన ప్రదర్శన జరిపింది. వైసీపీ ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని ఇప్పుడు 35,000 కోట్ల భారం మోపి ప్రజలను ఏడిపిస్తున్నారని శర్మల విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం తప్పులు చేసింది కాబట్టే ప్రజలు కూటమికి అధికారం ఇచ్చారని అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అన్నారు. దీపావళి పండుగ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి విశేష స్పందన వస్తోంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని సీఎం చంద్రబాబు ఈ నెల 1న ప్రారంభించగా నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 20,17,110 మంది సిలిండర్లు బుక్ చేసుకున్నారు. అందులో 11,84,900 మంది సిలిండర్లు డెలివరీ చేశారు. వీరి ఖాతాల్లో 18 కోట్ల మేర సబ్సిడీని ప్రభుత్వం జమ చేసింది. సిలిండర్ బుక్ చేసుకున్న వారికి 48 గంటల్లో డెలివరీ చేయాల్సి ఉండగా రోజు లక్షల సంఖ్యలో బుకింగ్లు వస్తుండటంతో గ్యాస్ కంపెనీలపై ఒత్తిడి పెరిగి సిలిండర్ల డెలివరీ ఆలస్యమవుతుండటంతో లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. వర్క్షాప్లో భాగంగా పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించింది. అమెరికా కెనడాకు చెందిన ప్రాజెక్టుల ఇంజనీరింగ్ నిపుణులు సీన్ హించ్బెర్గర్, డేవిడ్ బీపాల్, జియాన్ ఫ్రాంకో, డి సిక్కో, రిచర్డ్ డొనెల్లీ, కేంద్ర జలసంఘం, వాప్స్కోస్, బావర్, కెల్లర్ సంస్థల ప్రతినిధులతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటించారు. డయాఫ్రమ్ వాల్ను, ఎగువ దిగువ కాఫర్ డ్యాం, సీపేజీ తీవ్రత తెలిపే పీచ్ ఫిజియోమీటర్లను పరిశీలించారు. గ్యాప్ ట్యూలో డయాఫ్రమ్ వాల్ ప్లాట్ఫామ్, వాల్ నిర్మాణానికి అవసరమైన ఓడోమీటర్లు, నూతన వాల్ నిర్మాణం కోసం ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యాం కుడివైపు జరుగుతున్న మట్టి పనులు, దిగువ కాఫర్ డ్యాం వద్ద డీవాటరింగ్ పనులను పరిశీలించారు. తాగు సాగునీటి అవసరాలు లేకుండా జలాలను తరలించరాదు అని కృష్ణానది యాజమాన్య బోర్డు తెలుగు రాష్ట్రాలను సూచించినా ఫలితం లేకుండా పోయింది. కృష్ణా బోర్డు తెలుగు రాష్ట్రాలకు లేఖ ద్వారా సూచించిన మరుసటి రోజే శ్రీశైలం జలాశయం నుంచి జల విద్యుత్ ఉత్పాదనతో
क्यूसेक्यूसे तरली ప్రస్తుతం పెన్నా బేసిన్లో జలాశయాలన్నీ నిండుగా ఉన్నప్పటికీ భవిష్యత్తు అవసరాల కోసం శ్రీశైలంలో నిల్వలు కొనసాగించాలి అనే సూచనలను తెలుగు రాష్ట్రాలు పక్కన పెడుతున్నాయి. దాంతో శ్రీశైలంలో నిల్వలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ ప్రాజెక్టుకి 8895 క్యూసెక్ల వరద రాగా 38000 క్యూసెక్లు జలాశయం నుంచి మాయమయ్యాయి. శ్రీశైలం పూర్తి స్థాయి సామర్థ్యం 215.81 టిఎంసీలు కాగా ఇందులో 182.99 టిఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. వాస్తవానికి ఆల్మట్టి నుంచి అవుట్ ఫ్లో ఉంటునే శ్రీశైలం జల విద్యుత్ ఉత్పాదన చేయాలి. ప్రస్తుతం ఆల్మట్టి నుంచి ఆశించిన స్థాయిలో ఇన్ఫ్లోలు లేవు. అయినా తెలుగు రాష్ట్రాలు పోటీ పడి ఖాళీ చేయడం రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కుల గణన ప్రక్రియ ప్రారంభమైంది. సర్వేలో భాగంగా రాష్ట్ర ప్రజల సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల తదితర వివరాలను సేకరించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ గ్రామీణ ప్రాంతాలను బ్లాకుల వారీగా విభజించారు. సర్వేలు మొదటి రోజైన బుధవారం ఆయా గ్రామాలు వార్డులు బస్తీల్లోని బ్లాక్లను ఎన్యూమరేటర్లు వెళ్లి ప్రతి ఇంట్లో ఉన్న కుటుంబాలను నమోదు చేశారు. ఇంటి నెంబర్ కుటుంబ యజమాని పేరుతో జాబితాను తయారు చేసి ఆ ఇంటిని స్టిక్కర్ను అతికించారు. ఇక జాబితాల తయారీ స్టిక్కర్లు అంటించే ప్రక్రియను 8వ తేదీ వరకు నిర్వహించనుండగా ఈ నెల 9 నుంచి సమగ్ర ఇంటింటి సర్వేను చేపట్టనున్నారు. క్షేత్రస్థాయిలో సర్వే మొత్తం పూర్తయిన తర్వాత ఆ వివరాలను మండల జిల్లా స్థాయిలో కంప్యూటరింగ్ చేయనున్నారు. ఈ ప్రక్రియను జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ మండల మున్సిపాలిటీలో నోడల్ అధికారిగా నియమితులైన జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు. సర్వే వాస్తవ పురోగతిని నిరంతరం జిల్లా రాష్ట్ర స్థాయిలో డాష్ బోర్డు ద్వారా పర్యవేక్షించనున్నారు. సర్వేలు సేకరించిన కుటుంబాల సమాచారమంతా అత్యంత గోప్యంగా ఉంచడంతో పాటు సర్వే షెడ్యూల్ను భద్రపరచనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మెగా ఇంజనీరింగ్ కంపెనీకి అప్పగించిన కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణ పనుల ఒప్పందాన్ని రేవంత్ సర్కార్ రద్దు చేసింది. ఈ రిజర్వాయర్ నిర్మాణం అధిక వ్యయంతో కూడుకున్నది కావడంతో మొత్తంగా కేశవాపురం జలాశయం ప్రతిపాదనను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తక్కువ ఖర్చుతోనే హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించేలా కొత్త ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్దమైంది. గత ప్రభుత్వం హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటిని అందించే ఉద్దేశంతో కేశవాపురం రిజర్వాయర్ను నిర్మించాలి అని నిర్ణయించింది. గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్టు కింద 10 టీఎంసీల సామర్థ్యంతో దీన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. ఇక కొండపోచమ్మ సాగర్ నుంచి కేశవాపురం జలాశయానికి అక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి నీటిని తరలించేలా ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. ఇందుకోసం 4,747.57 కోట్ల అంచనాతో కేశవాపురం వద్ద నిర్మించాలి అనుకున్న జలాశయ నిర్మాణానికి 2018 ఫిబ్రవరి 3 అప్పటి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. దీంతో టెండర్లను ఆహ్వానించగా మేఘా ఇంజనీరింగ్ కంపెనీ 3,918 కోట్లకు పనులు దక్కించుకుంది. హైబ్రిడ్ యూనిటీ పద్ధతిలో 10 ఏళ్ల పాటు 6,891 కోట్లకు పైగా చెల్లింపులు చేసేందుకు వాటర్ బోర్డుతో ఒప్పందం కూడా చేసుకుంది. గత ప్రభుత్వంలో ప్రతిపాదించిన డిజైన్ల ప్రకారం ప్రాజెక్టు అమలు చేయాలంటే అటవీ భూములు రక్షణ భూములను సేకరించాల్సి రావడం, అలైన్మెంట్ సమస్యలు, భూసేకరణ చిక్కులు ఉండడంతో 6 ఏళ్లుగా ప్రాజెక్టు పనులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. వాటర్ బోర్డు, రెవెన్యూ అధికారులు సకాలంలో భూసేకరణ పూర్తి చేయలేదు. పైగా అప్పటి ప్రభుత్వం కూడా రిజర్వాయర్ నిర్మాణానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. కేంద్ర ప్రభుత్వం 1,011 ఎకరాల భూములిచ్చినా అందులో నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించలేదు. తెలంగాణ సచివాలయంలో వాస్తు ప్రకారం పలు మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం తూర్పు దిశగా ఉన్న సచివాలయ ప్రధాన మహాద్వారం ఈశాన్య వైపునకు మారనుంది. దీంతో పాటు ప్రస్తుతం సచివాలయంలోని ఆగ్నేయం వైపు ఉన్న గేటు నెంబర్ 2 నుంచి ఎంటీఆర్ గార్డెన్ వైపున గేట్ నెంబర్ 4 వరకు నేరుగా వెళ్లేలా రహదారిని నిర్మిస్తున్నారు. సచివాలయంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ మార్పులు చేపట్టినప్పటికీ అన్ని వాస్తు ప్రకారం ఉండేలా చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుత ప్రధాన మహాద్వారాన్ని ఈశాన్యం వైపు మార్చుతుండగా ఇకపై ఆ గేటు ద్వారానే సీఎం రేవంత్ రెడ్డి రాకపోకలు సాగేలా ప్రణాళికలు రచిస్తున్నారు. వాస్తవానికి ఏడాది జూన్లోనే సచివాలయ ప్రధాన మహాద్వారాన్ని మూసివేయడంతో పాటు ఆ మార్గం గుండా ఎలాంటి రాకపోకలు జరపడం లేదు. ఆ ద్వారాలు తెరుచుకోకుండా 3 స్టెప్పుల మేర ఇనుప తీగలు చుట్టారు. అయితే ప్రస్తుతం తూర్పు వైపు ఉన్న ప్రధాన ద్వారం సచివాలయ నిర్మాణం సచివాలయంలో సమయంలో సూచించిన విధంగా వాస్తు ప్రకారం జరగలేదు అనే చర్చ ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొంతకాలానికి ఈ ప్రధాన మహాద్వారాన్ని మూసివేసింది. ఇప్పుడు ఏకంగా ఈ ద్వారాన్ని అక్కడి నుంచి మార్చి ఈశాన్యం వైపున ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 27 అడుగుల ఎత్తు అంతే వెడల్పు ఉండేలా ఈ గేట్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ప్రధాన ద్వారం ఈశాన్యం వైపునకు జరుగుతుండటంతో 3వ గేట్ నుంచి ఈ ప్రధాన ద్వారం వైపు నేరుగా వచ్చేందుకు అవకాశం ఏర్పడనుంది. ప్రధాన మహాద్వారం మార్పు, 2వ గేట్ నుంచి 4వ గేటు వరకు నిర్మించే రహదారి నిర్మాణ పనులకు
ఇప్పటికే టెండర్లు ఆహ్వానించగా దాదాపు 3.20 కోట్లతో చేపడుతున్నారు. వాస్తు మార్పుల నేపథ్యంలో సచివాలయానికి ముఖ్యమంత్రి వచ్చి వెళ్లే మార్గం మారుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమీకృత గురుకుల పాఠశాలను రెండో విడతలో మరికొన్ని నియోజకవర్గాలు మంజూరు చేయబడుతున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. నవంబర్ 14న చాచా నెహ్రూ జయంతి సందర్భంగా రెండో విడత నిర్మాణ పనులు చేపట్టుతున్నారు. ఇక తొలి విడతలో మంజూరు చేసిన పాఠశాలల నిర్మాణాలు వచ్చే విద్యా సంవత్సరంలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఇక ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థిని విద్యార్థుల డైట్ కాస్మెటిక్ ఛార్జీలను ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా వైరా మధుర నియోజకవర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం వారితో ముఖాముఖి మాట్లాడారు. ఇక ఉపాధి అందించే నాణ్యమైన విద్యను అందించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది అని వివరించారు. ఇక అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేశామని, 21,000 మంది టీచర్లకు పదోన్నతులు కల్పించామని అన్నారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ నాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే విదేశీ కంపెనీలకు 55 కోట్ల రూపాయలు బదిలీ చేశామని చెప్పడం ఇప్పుడు కేటీఆర్ కు చుట్టుకోనుందా? నేడో రేపో అవినీతి నిరోధక శాఖ అధికారులు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారిస్తారా? గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుందా? ఈ ప్రశ్నలకు బుధవారం చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు అవునని చెబుతున్నాయి. ఫార్ములా ఈ రేస్ తో హైదరాబాద్ కు అంతర్జాతీయ బ్రాండింగ్ వస్తుందని గత ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. 2023లో తొలిసారి రేస్ నిర్వహించిన ప్రభుత్వం 2024లో మరోసారి నిర్వహణకు విదేశీ సంస్థలతో 100 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో ముందస్తుగా 55 కోట్ల రేస్ నిర్వహణలో నోడల్ ఏజెన్సీగా వ్యవహరించిన మున్సిపల్ శాఖ ద్వారా వెల్లడించింది. ఇక గత ఏడాది డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలినాలలోనే ఈ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. దాంతో ఫార్ములా ఈ రేసింగ్ కు సంబంధించి విదేశీ కంపెనీలతో ఉన్న ఒప్పందాలను రద్దు చేసుకుంది. ఇక ఆ తర్వాత ప్రభుత్వ ఆదేశాలతో మున్సిపల్ శాఖ ఈ వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడానికి ఏసీబీ అధికారులు ప్రభుత్వం అనుమతి కోరడం, సర్కార్ ఓకే చెప్పడం చకచకా జరిగిపోయాయి. రంగంలోకి దిగిన ఏసీబీ రెగ్యులర్ ఎంక్వైరీని మొదలుపెట్టి ఈ కేసుకు సంబంధించిన పత్రాలను, ఇతర భౌతిక సాంకేతిక ఆధారాలను సేకరించాయి. అయినా ఈ కేసు ఏ స్థాయిలోనూ వీగిపోకుండా ఉండేందుకు న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటుంది. గవర్నర్ అనుమతి రాగానే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎమ్మెల్యే కేటీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారించేందుకు సిద్దమవుతున్నారు. కేటీఆర్ ఇచ్చే వాంగ్మూలం మేరకు తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 7 గంటల సమయంలో రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మతో రేవంత్ రెడ్డి అరగంటకు పైగా భేటీ అయ్యారు. ఫార్ములా ఈ వ్యవహారం, అందులో కేటీఆర్ పాత్రపై ఆయనకు సీఎం వివరించినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, మేఘా అధినేత కృష్ణారెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆంధ్ర కంపెనీ, ఈస్ట్ ఇండియా అరాచక కంపెనీ అని గతంలో విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే మేఘా కంపెనీకి పలు కాంట్రాక్టులు ఎలా కట్టబెట్టారు అని ప్రశ్నించారు. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకుంటున్నట్లు రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నింటినీ పొంగులేటికి చెందిన సంస్థ మేఘా సంస్థకు కట్టబెడుతున్నారని విమర్శించారు. అధికారులు, ఇంజనీర్లు రేవంత్ రెడ్డి చెప్పినట్లు సంతకం పెడితే మేము అధికారంలోకి వచ్చాక విచారణ ఎదుర్కోక తప్పదు అని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ ఉద్యోగం ఊడిపోతుంది అని, ఆ తర్వాత అధికారుల ఉద్యోగులు ఊడిపోతారు అని వ్యాఖ్యానించారు. ఇక మూసి ప్రాజెక్టు కోసం రేవంత్ ఆగమాగం అవుతున్నారని, ఇప్పటికిప్పుడు కాంట్రాక్టులు అప్పజెప్పి అక్రమంగా డబ్బులు రాబట్టాలని చూస్తున్నారని అన్నారు. ఇక కొడంగల్ ఎత్తిపోతల పథకానికి వెచ్చించనున్న 4,350 కోట్లతో రేవంత్ వాటా ఎంత, ఢిల్లీ వాటా ఎంత అని నిలదీశారు. అమృత్ టెండర్లను సీఎం తన బావమరిదికి ఇచ్చిన విషయంలో కేంద్ర సంస్థలు ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ కాంట్రాక్ట్ కలిసి పనిచేస్తున్న వాటి బాగోతాలను ఒక్కొక్కటిగా బయటపెడతాను అని అన్నారు. తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆలయం దక్షిణ భాగంలోని తిరువీధుల్లో ప్రాకార మండపం వెలుపల ఉన్న ఫ్లోరింగ్ కుంగిపోయింది. 50 మీటర్ల మేర ఫ్లోరింగ్ 2 అంగుళాల వరకు కుంగింది. దీంతో ప్రధాన ఆలయానికి ఎటువంటి ప్రమాదం లేదు అని ఆలయ అధికారులు చెప్పారు. గత ప్రభుత్వం 2016లో ఆలయ ఉద్ఘాటన చేయాలని నిర్ణయించింది. ప్రధాన ఆలయం పునర్నిర్మాణంతో పాటు ఆలయ విస్తరణకు దాదాపు 1,300 కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు. 6 ఏళ్ల పాటు ఈ పనులు కొనసాగగా 2022 మార్చి 28న ఉద్ఘాటన జరిగింది. ఆలయం పునర్నిర్మాణానికి ముందు 1.20 ఎకరాలు ఉన్న కొండను పూర్తిగా చదును చేయడంతో ప్రధాన ఆలయ ప్రాంగణంలో 4.20 ఎకరాలకు చేరింది. ఈ ప్రాంగణంలో స్వామివారి ప్రధాన ఆలయంతో పాటు సప్త గోపురాలను నిర్మించారు. ఆలయం దక్షిణ భాగంలోని ప్రాకార మండపంలో వేసవిలో భక్తుల కాళ్ల కింద వాడిన మ్యాట్లు వంట చెరకు వేయడంతో
చెత్త పేరుకుపోయింది దీనికి తోడు ఇసుక నిండిపోయి కోతులకు ఆవాసంగా మారింది అదే విధంగా రిటైనింగ్ వాల్కు ఒక చోట బండలు ఊడిపోయాయి ఆలయ పునర్నిర్మాణంలో దక్షిణ భాగంలో మట్టితో విస్తరించిగా ప్రాకార మండపం వెలుపల ఉన్న ఫ్లోరింగ్ సుమారు 50 మీటర్ల పొడవున రెండు అంగుళాల లోతుకు కుంగింది విస్తరణ సమయంలోనూ ఇదే ప్రదేశంలో కుంగిపోగా అప్పటిలో మరమ్మతులు చేపట్టారు మళ్ళీ అక్కడే కుంగి కొన్ని నాపరాళ్లు పగిలిపోయాయి 2022 మేలో కురిసిన భారీ వర్షాలకు ఆలయ పునర్నిర్మాణ పనుల్లో లోపాలు బయటపడ్డాయి తురువేదుల్లో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణ దిశలోని ఫ్లోరింగ్ దెబ్బతింది రెండో ఘాటుకు అనుబంధంగా నిర్మించిన రోడ్డు కుంగింది అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు తన ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ తో అత్యంత ఆధ్యాంతం ఉత్కంఠగా నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో ట్రంప్ అప్రతిహత విజయాన్ని సాధించారు 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లకు గాను అధ్యక్ష పదవిని చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 270 ని సునాయాసంగా దాటేసిన ట్రంప్ కడపటి వార్తలు అందేసరికి 292 చోట్ల విజయాన్ని నమోదు చేసుకున్నారు ఆ సమయానికి ట్రంప్ ప్రత్యర్థి భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ 224 ఎలక్టోరల్ సీట్లను కైవసం చేసుకున్నారు ఇక ముందు నుంచి సర్వేలు ట్రంప్‌నకు అటు ఏటుగానే ఉన్నా ఓటర్లు మాత్రం ఆయనకు అండగా నిలిచారు ఈ ఘన విజయంతో ట్రంప్ మరో అరుదైన రికార్డును సాధించారు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి తదుపరి ఎన్నికల్లో ఓడిపోయి అనంతరం మరో పర్యాయం అధ్యక్షుడిగా ఎన్నిక కావడం 131 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కోర్టులో క్రిమినల్ కేసులు వెంటాడుతున్నా ప్రచారంలో హత్యాయత్నాలు జరిగినా టెంపరీగా పేరున్న ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వ్యూహాత్మకంగా ముందుకు సాగి గమ్యాన్ని ముద్దాడారు ఇక స్వింగ్ రాష్ట్రాల్లోనూ ప్రతికూల వనాలు ఉన్నాయి అని సర్వేలు చెబుతున్నా మొక్కువని ధైర్యంతో ప్రచారాలు చేశారు అమెరికా కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తన విజయం ఖరారైనట్లు తేలగానే ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ బంగ్లా వద్ద ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు ఇక తనను 47వ అధ్యక్షుడిగా ఎన్నుకున్న అమెరికన్లకు ధన్యవాదాలు తెలుపుతూ ట్రంప్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు తన విజయం నభూతోన భవిష్యత్ అని వ్యాఖ్యానించారు తన ఊపిరి ఉన్నంత వరకు అమెరికా బంగారు భవిత కోసం అమెరికన్ల కోసం అవిశ్రాంతంగా పనిచేస్తాను అని ప్రకటించారు ఇక ట్రంప్ పై 3 నెలల క్రితం బరిలోకి దిగే వరకు కమల పట్ల ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు కానీ ఒక్కసారి రంగంలోకి దిగిన తర్వాత ట్రంప్‌కు కమల చెమటలు పట్టించారు అనడంలో అతిశయోక్తి కాదు ఇక ప్రెసిడెంట్ బైడెన్ మీద అలవోకక విజయం సాధించే అంచనాల్లో ఉన్న ట్రంప్ ఒక్కసారిగా వాస్తవంలోకి వచ్చారు కమలతో జరిగిన డిబేట్ లో ట్రంప్ పూర్తిగా తేలిపోయారు దాంతో ఇక మీదట ఆమెతో మరో డిబేట్ లో పాల్గొనను అని చేతులెత్తేశారు అయితే ప్రారంభంలో ఉన్న కమల దూకుడు క్రమంగా తగ్గుముఖం పట్టింది సర్వేల్లో ట్రంప్ పై ఆధిక్యత చూపిన కమల మెల్లగా వెనుకబడిపోయారు నిరోధాత్మకమైన పోరాటం జరిపిన కమల ఓటమి పాలయ్యారు ఓటమికి అన్నిటికన్నా పెద్ద కారణం ఆమెకు లభించిన స్వల్ప వ్యవధి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఉండే అభ్యర్థులు సంవత్సరాల ముందుగానే ప్రణాళికలు రచించుకొని సాధన సంపత్తిని సమకూర్చుకుంటారు కానీ కమలకు ఆ అవకాశం లభించలేదు అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ ఈసారి కూడా తానే బరిలో ఉంటాను అని చివరి వరకు భీష్మించుకొని కూర్చున్నారు వయసు మీద పడిన బైడెన్ ఆరోగ్యంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నప్పటికీ ఆయన కూర్చీని వదులుకోవడానికి సిద్ధపడలేదు చివరికి జూలై 21న తాను అధ్యక్ష రేస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఆయన స్థానంలో కమల ముందుకొచ్చారు అంటే ట్రంప్ తో తలపడడానికి కమలకు కేవలం 3 నెలల సమయం మాత్రమే లభించింది ట్రంప్ ను ఈ శ్వేతజాతి ఆధిపత్యవాదానికి ప్రతీకగా జరిపిన ప్రచారం శ్వేతజాతీయుల్లో ఆయన పట్ల గణనీయమైన మద్దతు పెంచింది ఇదే అంశం ఆఫ్రికా ఆసియా వారసత్వం కలిగి ఉన్న కమలకు ప్రతికూలంగా పరిణమించింది రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానాన్ని గట్టిగా సమర్థిస్తున్నారు ఈ క్రమంలో భారత్ అమెరికా మధ్య సంబంధాలను ఆయన ఎలా ముందుకు తీసుకువెళ్తారు అనే అంశం ఇప్పుడు ఆసక్తిగా మారింది భారత ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్కు మంచి సాన్నిహిత్యమే ఉంది గతంలో హౌడీ మోదీ నమస్తే ట్రంప్ వంటి హై ప్రొఫైల్ కార్యక్రమాల్లో ఇరువురు నేతలు తమ స్నేహాన్ని చాటుకున్నారు అయితే ట్రంప్ మాత్రం భారత వాణిజ్య విధానాలను టారిఫ్ కింగ్ గా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పించారు ఈ నేపథ్యంలో ఆయన రెండో దఫా పాలన భారత్ కు కొత్త సవాళ్లను అవకాశాలను తెచ్చిపెడుతుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు ఇక ట్రంప్ అనుసరిస్తున్న అమెరికా ఫస్ట్ విధానం భారత్ కు సవాల్గా మారనుంది ట్రంప్ కమలా హారిస్ లో ఎవరు గెలిచినా అమెరికా మరింత ఒంటరిగా మారే అవకాశం ఉంది అని భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఇటీవల వ్యాఖ్యానించారు ఇది ఇరు దేశాల వాణిజ్యంపై ప్రభావం చూపనుంది తాను అధికారంలోకి వస్తే తమ దేశ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై
తిరిగి పన్ను విధిస్తానని గతంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆయన ఆ దిశగా చర్యలు తీసుకుంటే భారత ఎగుమతులపై ముఖ్యంగా ఐటీ ఫార్మా టెక్స్టైల్ రంగాలపై అధిక సుంకాలు విధించే అవకాశం ఉంటుంది. అయితే చైనాకు చెక్ పెట్టేందుకు ట్రంప్ చేసే ప్రయత్నాలు భారత్కు అవకాశంగా మారొచ్చు. అమెరికా వ్యాపారుల్లో చైనాను దూరం పెడితే దానికి భారత్ ప్రత్యామ్నాయం కేంద్రంగా మారగలదు. ఇమిగ్రేషన్ విషయంలో ట్రంప్ అనుసరించే కఠిన వైఖరి భారత్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రంప్ ప్రతిపాదన ఆమోదం పొందితే ప్రవాస భారతీయులకు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. భారతీయ దంపతుల పిల్లలు గ్రీన్ కార్డుకు అనర్హులుగా మారతారు. విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పిఎం విద్యాలక్ష్మి పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు నాణ్యమైన ఉన్నత చదువులు చదివేందుకు ఇకపై ఆర్థిక ఇబ్బందులు ఉండబోవని కేంద్రం పేర్కొంది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 860 నాణ్యమైన ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు పిఎం విద్యాలక్ష్మి పథకం కింద ఎలాంటి హామీలు లేకుండా బ్యాంకులు ఆర్థిక సంస్థలు రుణాలు అందించనున్నాయి. ట్యూషన్ ఫీజు ఇతర ఖర్చుల కోసం విద్యార్థులు ఈ రుణాలను వినియోగించుకోవచ్చు. ఇక ఈ పథకం కోసం 3,600 కోట్ల రూపాయలను కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఏటా 22 లక్షల మంది విద్యార్థులు పిఎం విద్యాలక్ష్మి పథకం పరిధిలోకి వస్తారని అన్నారు. జాతీయ ర్యాంకింగ్ విధి విధానాల సంస్థ ఇచ్చే ర్యాంకుల ఆధారంగా క్యూహెచ్ఈఐఎల్ జాబితాను రూపొందిస్తారని అన్నారు. ఇక ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల ఆధారంగా ఈ జాబితాను ఏటా అప్డేట్ లో చేస్తారని అన్నారు. ఇక ప్రస్తుతం 860 క్యూహెచ్ఈఐలో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు వైష్ణవ్ తెలియజేశారు. క్యూహెచ్ఈఐలో ప్రవేశాలు పొందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు 7.50 లక్షల వరకు రుణం లభించనుంది అని, అందులో 75% వరకు బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది అని చెప్పారు. పరుస వైఫల్యాలతో జట్టులో స్థానాన్ని ప్రశ్నార్థకం చేసుకున్న కేఎల్ రాహుల్ కు మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకునే సువర్ణ అవకాశం లభించింది. ఇవాళ నుంచి జరిగే 2 అనధికార టెస్టులో ఆస్ట్రేలియా ఏతో భారత్ ఏ తలపడనుంది. ఇక మరికొద్ది రోజుల్లో సీనియర్ జట్టు 5 టెస్టుల సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆసిస్ తో పెర్త్లో జరిగే తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమవుతాడు అన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో జైష్పాల్ కు తగిన జోడీ కోసం రాహుల్, అభిమన్యు, ఈశ్వరన్లపై సెలెక్టర్లు దృష్టి సారించారు. ఇక ఇందులో భాగంగా న్యూజిలాండ్తో సిరీస్ మధ్యలోనే జట్టులో చోటు కోల్పోయిన రాహుల్తో పాటు రిజర్వ్ కీపర్ ధ్రువ్ జోరిన్ను తగిన ప్రాక్టీస్ కోసం ముందుగానే ఆస్ట్రేలియాకు పంపారు. పైగా వచ్చే నెల 26న ఇక్కడే బాక్సింగ్ డే టెస్ట్ జరగనుండటంతో ఒకవేళ రాహుల్ సత్తా చాటితే జట్టులో స్థానం నిలబెట్టుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా భారత్ ఏ లైన్ పనులలో ఇక్కడే పిచ్పై గతంలో ఆడిన అనుభవం ఒక రాహుల్కే ఉండడం కొంత కలిసి వచ్చే అవకాశం. ఇక కంగారు సీనియర్ పేసర్ స్కాట్ బ్లాండ్ను అతడు ఎలా ఎదుర్కొంటాడు అన్న దాన్ని కూడా సెలెక్టర్లు నిశ్చితంగా గమనించనున్నారు. ఇక ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ కు దూరం కానున్నాడు. ఐపీఎల్ మెగా వేలం కోసం రిజిస్టర్ చేసుకున్న 1574 మంది ఆటగాళ్ల జాబితాలో స్టోక్స్ పేరు లేదు. అయితే ఆశ్చర్యకరంగా అతడి మాజీ సహచరుడు వెటరన్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ వేలానికి రావడం విశేషం. మెగా వేలం ఈ నెల 24-25 తేదీలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకునే ఆటగాళ్లను ఖరారు చేయడంతో కుదించిన జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. ఇక ప్రతి ఫ్రాంచైజీ 25 మంది సభ్యుల జట్టును తయారు చేసుకోనుంది. ఇందులో భాగంగా 10 జట్లు 46 మందిని రిటైన్ చేసుకోగా 204 మందిని వేలంలో కొనుగోలు చేయనున్నాయి. ఇక గాయాలు పనిభారం కారణంగా స్టోక్స్ గత ఏడాది లీగుకు దూరమయ్యారు.